విష్ణు సహస్ర నామములలో 85వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం. విష్ణు సహస్ర నామములలో 85వ నామం ఆత్మవాన్. ఓం ఆత్మవతే నమః. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు నాగమణి గారు, ఇల్లూరు కావ్య గారు, పేతపూడి రాధారాణి గారు, జనపురెడ్డి ఇందిర గారు, పెంటారెడ్డి గేనేపల్లి గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు ప్రశ్న, విష్ణు సహస్ర నామములలో 299వ నామం ఏమిటి? ప్రశ్న మరొకసారి, విష్ణు సహస్ర నామములలో 299వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్ర నామంలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో మనము 353వ నామానికి చేరుకున్నాము. 353వ నామము బుద్ధః. ఓం బుద్ధాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం బుద్ధాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే ఉభయ విభూతులతో భక్తులకు తుష్టిని కలిగించుచు తాను కూడా సంతోషపడునని బుద్ధః అనేటటువంటి నామము తెలుపుచున్నది. విభూషణుని లంకానగరమునందు శ్రీరాముడు రావణ వధానంతరము రాజుగా ప్రతిష్ఠించెను. అనంతరమే తాను కృతకృత్యుడైనట్లు ఆ స్వామి మహాసంతోషపడెను అని రామాయణం చెప్పుచున్నది. బుద్ధః అను ఈ నామమునందు గర్భితమై ఈ విషయం కూడా మనకి అనుకోవచ్చును. అటువంటి పరమాత్మ యొక్క స్వభావాన్ని తెలియజేసేటటువంటి ఈ బుద్ధః అనేటటువంటి ఈ నామాన్ని ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి యొక్క నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని 353వ నామం ఆయన ఓం బుద్ధాయ నమః అన్న నామం యొక్క విశిష్టతని వివరణని మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతాం. ఓం బుద్ధాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం బుద్ధాయ నమః. బుద్ధాయ నమః. ఓం 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 బుద్ధాయ నమః.